అతడిది ఎప్పుడు ఊరిమే ఉత్సాహమే. గ్రౌండ్లోకి వచ్చాడంటే పరుగుల సునామీయే. బాల్ అతని వైపు వెళ్ళిందంటే 6 ఇంచుల గ్యాప్ ఉన్నా సరే క్యాచ్ పట్టేస్తాడు. అతడు ఫీల్డింగ్లో ఉంటే బ్యాట్స్మెన్కు నర్వస్గానే ఉంటుంది. కెప్టెన్సీలో కూడా గంగూలీని తలపిస్తూ ఎప్పుడూ అరుస్తూ కేకలు పెడుతూ హై టెన్షన్లో జట్టును పెడతాడు. అలాంటి వాడు ఇలా అయిపోయాడేంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. ఆ ఉత్సాహం లేదు, ఆ పరుగులు లేవు, పైగా క్యాచ్లు కూడా మిస్ అవటం మరీ ఆశ్చర్యం. ఫిట్నెస్ లేదా అంటే ఉంది. విరాట్ కోహ్లీని క్రికెట్లో పరుగుల యంత్రంగా ఆయన ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. భారత క్రికెట్లో మాస్టర్ సచిన్ టెండూల్కర్కు అసలు సిసలు వారసుడిగా క్రికెట్ అభిమానులు కోహ్లీ గురించి చెప్తుంటారు. ప్రపంచకప్లో ఆడిన మొదటిసారే 100 పరుగులు చేసిన మొదటి భారతీయుడు అయ్యాడు. కానీ 33 ఏళ్లకే 99 టెస్టులు, 254 వన్డేలు, 91 ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడి 112.66 సగటు నమోదు చేసిన కొన్ని నెలలుగా కోహ్లీని వరుసగా ఫెయిల్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దశాబ్ద కాలంగా క్రికెట్ 3 ఫార్మెట్లలోనూ నిలకడగా రాణిస్తూ వస్తున్న విరాట్ కోహ్లీకి విక్టరీ టచ్ మీ నాట్ అంటూ దూరంగా ఉంటోంది. బ్యాట్ పట్టుకొని క్రీజ్లోకి వస్తే చాలు, పరుగుల వర్షం కురిపించే కోహ్లీ షడన్ షాక్ ఇస్తూ పెవీలియన్ బాట పడుతున్నాడు. విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్లోకి వస్తాడని ఆశపడుతున్న ఫ్యాన్స్కు ప్రతిసారి నిరాశనే మిగులుస్తున్నాడు. కోహ్లీ తిరిగి పరుగుల వర్షం కురిపించడానికి వన్డే క్రికెట్ ఒక ఫార్మెట్ అనుకుంటున్న అభిమానులకు విరాట్ మళ్ళీ మళ్ళీ షాక్ ఇస్తున్నాడు. దీంతో కోహ్లీకి ఏమైందన్న చర్చ స్పోర్ట్స్ సర్కిల్లో నడుస్తోంది. సచిన్ టెండూల్కర్ రికార్డులను చెరిపేసేంత స్థాయికి వెళ్ళిన కోహ్లీకి ఇప్పటి కోహ్లీకి అస్సలు పోలికే లేదని వార్తలు వినిపిస్తున్నాయి. వికెట్ల ముందు కోహ్లీ నిల్చుంటున్న చోటుకు అతడు బంతిని ఆడే లైన్కు ఏమాత్రం సంబంధం లేకుండా పోయిందంటూ గవాస్కర్ లాంటి గ్రేట్ మ్యాన్ చెప్పడం కొంతవరకు కోహ్లీ ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆయన ఆడే మ్యాచ్లు గమనిస్తే తను నిలబడే చోటు నుంచి ఏ బాల్ను ఫేస్ చేయకూడదో వాటిని టచ్ చేసి మరీ వాటినే ఆడుతూ కోహ్లీ కీపర్కు క్యాచ్లను అందిస్తున్నాడని చెప్తున్నారు. ఫాస్ట్ పిచ్ల మీద ఫేస్ బౌలర్కు తేలికగా దొరికే స్వింగ్తోనే బౌలర్లు కోహ్లీని పెవీలియన్కు పంపుతున్నారని అంటున్నారు. కోహ్లీ ఆట తీరు చూస్తేనే అవతలి జట్టు కూడా షాక్ అవుతున్నట్లు సీన్లు కూడా గ్రౌండ్లో కనిపిస్తున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆఖరికి కపిల్ దేవ్, కిరణ్ మోరే లాంటి వాళ్ళు కోహ్లీ రెస్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఫామ్లోకి వచ్చాకే మ్యాచ్ ఆడాలనేదాకా పరిస్థితి వెళ్ళింది. సునీల్ గవాస్కర్ అయితే రోహిత్ శర్మ ఆడాడు కదా, ఆడని కోహ్లీ గురించి మాట్లాడతారేంటి అంటూ వెనకేసుకొచ్చాడు. మొత్తం మీద కోహ్లీ పూర్ ఫామ్ మీద పెద్ద చర్చ నడుస్తుంది. అయితే కోహ్లీ ఈ పరిస్థితికి కారణం రవి శాస్త్రి, సౌరవ్ గంగూలీలే అనే టాక్ ఉంది. రవి శాస్త్రి నిన్న మొన్నటి వరకు జట్టుతో ఉండి కోహ్లీకి అండదండగా ఉన్నాడు. కోహ్లీ తప్పులు చేసినా వెనకేసుకొచ్చి మరీ సపోర్ట్ చేశాడు. వారిద్దరి బాండింగ్ బాగా పెరిగింది. అయితే ఎప్పుడైతే గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాడు, రవి శాస్త్రిని టార్గెట్ చేశాడు. రవి శాస్త్రి రివర్స్లో మైండ్ గేమ్ ఆడాడు. వీరిద్దరి మధ్యలో శాండ్విచ్ అయిపోయాడు కోహ్లీ. తనకు బాగా క్లోజ్ అయిన రవి శాస్త్రిని సపోర్ట్ చేయాలా, రూల్స్ మాట్లాడుతున్న గంగూలీకి సమాధానం చెప్పాలా, అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయాడు. దీంతో డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఫామ్ కోల్పోయాడు. మ్యాచ్కి క్లాస్ పడుతుండడంతో డీమారలైజ్ అయ్యాడు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే కెప్టెన్సీలు వదిలేశాడు. అంతే స్పీడ్గా అన్ని ఫార్మెట్ల నుంచి బీసీసీఐ తప్పించేసింది. అదే సమయంలో రవి శాస్త్రిని తప్పించేశారు. ఇది కూడా మెంటల్గా కోహ్లీపై ఎఫెక్ట్ చూపించింది. దీంతో డిప్రెస్ అయిపోయిన కోహ్లీ తన ఆటను మర్చిపోయాడు. మళ్ళీ దాని నుంచి బయటపడితే తప్ప కోహ్లీ ఫామ్లోకి రాలేడు. మరి దానికి ఎంత టైం తీసుకుంటాడో చూడాలి మరి.